టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఏపీ శాసనసభ ప్రాంగణంలో మీడియాతో టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, అచ్చయ్య నాయుడు మాట్లాడారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా తేలేదేమీ లేదన్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు చంద్రబాబు ఎదుర్కొన్నారని చెప్పారు. జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని అచ్చయ్య నాయుడు బాలకృష్ణ చెప్పారు. అప్పుడు ఇది పేరు ఎక్కడ లేదు, అంటే ఈయన సంతకం లేదు, షెల్ కంపెనీ లేవి లేవు, ఎవరు బేనామీ లేవు లేరు ఎవరు అటువంటిది. అతను కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప చివరికి తెలియదు ఏముండదు. ఇదేంటంటే ఇది మైండ్ గేమ్ ఊరికని. ఆయన ఇటువంటి చాలా చూసింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. అండ్ మొన్నకొండ ఆయన ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను, ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది. ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన తప్పకుండా అది ఏమి లేనప్పుడు తప్పకుండా ఉంది, డెఫినెట్గా రావాల్సిందే. ఒక విప్లవం రావాలి మన వ్యవస్థల మీద కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి యువకులకి ఒక ఉద్యోగం కల్పనలేదు. శాసనసభలో చెయ్యరాని పని చేశారు. ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా సభ్యులు ఏం చేశారు, ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించామంట. చర్చించడానికి ఏముంది, ఇందులో చర్చించడానికి కేసే లేదు. కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు. ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు, సభ్య సమాజం అక్రమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు. శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో, ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ని పెట్టుకొని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేమున్నాము 17 మందిమే. 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.